వైద్య శాస్త్రం పుట్టకముందే సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం. ప్రకృతి నుండి తీయబడిన ఆయుర్వేదం కానివ్వండి, నాటు వైద్యం కానివ్వండి, అలోపతి కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకృతిలో నుండి తీయబడినవే. ఈ శాస్త్రాలు అన్నీ ప్రకృతి నుండి తీయబడ్డాయి. ఏనని వినబట్టం లేదా చివరిగా ఉన్నోళ్ళకి సౌండ్ కావాలట. ఆయన సౌండ్ కావాలట చూడండి, చివరిగా ఉన్నోళ్ళకి. ప్రకృతి నుండి తీయబడిన శాస్త్రాలు. ప్రకృతి ఎవరి నుండి వచ్చింది? దేవుని నుండి. దేవుని నుండి ప్రకృతి ఎలా వచ్చింది? మాట ద్వారా వచ్చింది. దేవుడు మాట్లాడితే ప్రకృతి వచ్చింది. భూమి కలుగగాక భూమి వచ్చింది. భూమి మీద ఏవేవి కలగాలో అవన్నీ కూడా దేవుడు సృజించాడు మాట ద్వారానే. ఒక్క మనిషిని మాత్రమే తన హస్తాలతో, తన చేతితో మట్టి నుండి బొమ్మను చేశాడని యోబు గ్రంథం 10:8 మీ అందరికీ తెలుసు. యోబు గ్రంథం 10:8, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాను, నన్ను రూపించెను. మానవ ఆకారాన్ని దేవుడు మాటతో సృష్టించిన నేల మట్టి నుండి బొమ్మను చేసి తనలోని జీవాన్ని విడిచిపెట్టాడు. మాట నుండి వచ్చినది ఒకటి, దేవుని నుండి వచ్చి దేవుని నోట నుండి వచ్చిన మాట వేరు, దేవుని నుండి విభజింపబడి వచ్చిన ఆత్మ వేరు. ఇక్కడ ఈ రెండు విషయాలు మీరు ఎప్పుడు కూడా వింటూనే ఉంటారు, మన పిల్లలు చెబుతూనే ఉంటారు. నేను ప్రారంభం నుంచి ఈ మాటలే ప్రజలకు చెబుతూ ఉంటాను. మాటలు దేవుని నోట నుండి వచ్చినవైతే మనం అనగా మట్టి దేవుని నోట నుండి వచ్చింది, భూమి కలుగగాక అన్నాడు. అంతే వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. మట్టి వచ్చేసింది, మట్టి నుండి అన్నీ వచ్చాయి. జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, జీవరాశులు అన్నీ కూడా మట్టిలో నుంచే వచ్చాయి. చివరికి మనిషి కూడా, మనిషి దేహాన్ని కూడా దేవుడు మట్టితోనే చేశాడు. యోబు 10:8, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాను. నిర్మాణము, నిర్మాణం అనే మాట అనేక సార్లు మీకు చెప్పాను. చిన్నది కాదు నిర్మాణం అంటే. బుర్జ్ ఖలీఫా కట్టాడే దుబాయ్లో, అది నిర్మాణం. ఇప్పుడు సౌదీ, ఇప్పుడు జెడ్డాలో అంతకంటే ఎత్తైన శిఖరాన్ని కడుతున్నాడు, అది నిర్మాణము. చైనా చుట్టూ కట్టిన గోడ నిర్మాణము. మీకు అర్థమైంది కదా? పెద్ద పెద్ద నిర్మాణాలు అంటారు వీటిని, ఇవి సామాన్యమైనవి కావు.
నిర్మాణాలు, మానవ దేహం కూడా మనిషి కట్టింది కాదు, దేవుడు కట్టిన నిర్మాణం, మర్చిపోకండి. మనుషులు కట్టిన నిర్మాణాల గురించే మనం చరిత్రలు రాసుకుంటూ నేర్చుకుంటున్నాం, పుస్తకాల్లో ప్రింట్ చేయించి పాఠాలుగా చెప్ప. మరి మానవ ఆకారాన్ని దేవుడు నిర్మించాడు, దేవుడు కట్టిన నిర్మాణం ఇది. అంటే ఇది ఎంత గొప్పది? చాలా గొప్పదండి. ఈ సంగతి మనిషి తనకు అర్థం కాకుండా పోయింది ప్రపంచంలో. తన గురించి తనకే తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక పిచ్చివాడు ఉంటాడు, వాడి గురించి వాడికేం తెలియదు, ఏదో మాట్లాడుకుంటూ పోతాడు, ఏమైనా పెడితే చేయి చాపితే పెడితే తింటాడు, లేకపోతే ఏమీ అండవు వెళ్ళిపోతాడు. ఈరోజు ప్రపంచ మానవాళి 800 కోట్ల మంది కూడా పిచ్చోళ్ళుగానే భావించాలి మనవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ గురించి తెలీదు, అన్నిటి గురించి తెలుసుకుంటారు, అన్నిటి గురించి తెలుసుకుంటారు, వాళ్ళ గురించి తెలుసుకోరు. దేవుడు నిర్మాణం చేశాడు ఈ దేహాన్ని మట్టితో. ఎలా చేశాడని చెప్తున్నాడు 9వ వచనం వచ్చేసరికి. ఈ యోగు గ్రంథం 10:8 ఆయన స్వహస్తాలతో అవయవ నిర్మాణం, ఆర్గాన్స్ కానివ్వండి, బయటకు కనిపించే అవయవాలు కానివ్వండి, అవన్నీ కూడా నిర్మాణము అంటున్నాడు. నిర్మించాడు దేవుడు తన చేతులతో. మనుషులు నిర్మించినవి కావు, దేవుడు నిర్మించింది నీ దేహం, నీ ఆకారం. కుమారుడు సురేష్ మాట్లాడుతూ అదే అంటాడు, ఈ నిర్మాణం గురించి, నీలో నుంచి వచ్చే మళ్ళా నీ నిర్మాణాలు, నీ పిల్లలు మళ్ళా మీలో నుంచి కదా. ఈ నిర్మాణాలన్నీ దేవుడు కోరుకున్నాడు, నాకు పిల్లలు కావాలి. ఎందుకు? నాకు పిల్లలు కావాలి అనుకున్నాడు దేవుడు. ఎందుకు? తమ విరోధులతో గుమ్మములలో వాదించాలి వాళ్ళు. ఎవరా విరోధులు? దేవునిని ఎరుగని వారు. తెలుసు కదండి, కుమారులు దేవుడిచ్చు బహుమానము. ఆ బహుమానాలు వచ్చిన తర్వాత వాళ్ళకు నువ్వేమి నేర్పించాలట? దేవుణ్ణి కాదన్న విరోధులకు అడ్డుగా నిలబడాలి, సవాలుగా నిలబడాలి, నువ్వా నేనా అని నిలబడాలి. ఉంది బైబిల్లో, కీర్తనల గ్రంథం 127:4-5 వచనాలు, నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లల్ని మీకు బహుమానంగా ఇస్తున్నాను, మీ ద్వారా రావాలి, మీ ద్వారా వచ్చిన ఆ పిల్లలు బహుమానాలు కదా ఇచ్చాను, ఆ బహుమానాలు మీరు ఏం చేయాలి? యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు కావాలి. బాణం ఏం చేస్తుంది? శత్రువు గుండెలను చీలుస్తుంది. ఎవరు శత్రువులు? దేవునికి విరోధులు శత్రువులు. మరి ఆ శత్రువుల గుండెలలోనికి నీకిచ్చిన బహుమానాన్ని నువ్వు ప్రయోగించగలుగుతున్నావా? ఏమండి, ఒక బహుమానమైన ఎలాగొస్తుందో మీకు తెలుసా? ఒలింపిక్స్లో పాల్గొంటారు, అందులో ఎవరు మొదటి బహుమతి వస్తుందో వాళ్ళకి బంగారు పతకం బహుమతి. ఆ బంగారు పతకాన్ని చక్కగా అద్దాల్లో పెట్టి, ఇది నేను ప్రపంచంలో పరుగెత్తే రన్నింగ్ రేసులో నాకంటే వేగంగా ఎవరు పరుగెత్తలేదు గనుక నాకిచ్చిన బహుమానము అని నీ బహుమానం గురించి నువ్వు చెప్పుకుంటావు. దేవుడు వివాహమైన ప్రతి ఒక్కరికి బహుమానాలు ఇస్తున్నాడు. ఆ బహుమానాలని గురించి నువ్వేం చెప్తున్నావు? బహుమానం కదా అది, బహుమానం.
ఎందుకంటే నువ్వు రావటమే నీ తల్లిదండ్రులకు ఇచ్చిన బహుమానం, నువ్వు బయటికి రావటం మీ అమ్మా నాన్నలకు ఇచ్చిన బహుమానం. నువ్వు బయటకు వచ్చావంటే ఇంకా మళ్ళా వెనక్కి వెళ్ళిపోవాలి మనం. కొన్ని కోట్ల శుక్రకణాలు బయలుదేరుతాయి తండ్రిలో నుంచి, కోట్లు. ఆ రన్నింగ్ రేసులో నువ్వు ఫస్ట్ వచ్చావు, ఫస్ట్ నువ్వు రాలేదు, నిన్ను తీసుకొచ్చాడు దేవుడు. తల్లిని కలవగానే తండ్రిలో నుంచి కోటాను కోట్ల శుక్రకణాలు వస్తాయి. ఆ శుక్రకణాలలో ఒక శుక్రకణం నువ్వు. నిన్ను తీసుకొచ్చినవాడు, నిన్ను గెలిపించినవాడు, నిన్ను తల్లి అండంతో ఫలదీకరణం చెందించినవాడు నువ్వు కాదు, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, నీ తండ్రి, పరలోకమందున్న తండ్రి. అప్పుడు నిన్ను గెలిపించాడు ఆ రేసులో. గెలిపించాడు గనుక ఏమని రాశాడు? పిల్లలు దేవుడిచ్చు బహుమానములు, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఆ బహుమానం ఏం చేయాలట? కిందకెళ్తే చెప్తాడు, వారితో తన అమ్ములు పోతు నింపుకుంటాడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములు, అంటే ఓపెన్ ప్లేస్. గుమ్మాలంటే ఏంటి? ఓపెన్ ప్లేస్ అండి. గుమ్మములు అంటే ఓపెన్ ప్లేస్. గుమ్మములలో తమ విరోధులతో వాదించెదరు అనుంది చూడండి అక్కడ. ఇంతకీ నీకు ఫలాన్ని ఎందుకు ఇచ్చాడు? నిన్ను ఎందుకు నీ తల్లిదండ్రుల గర్భం నుంచి రప్పించాడు? నువ్వు గుమ్మంలో బహిరంగ స్థలంలోకి వెళ్ళి శత్రువు గుండెల్ని చీల్చే బాణంగా మారాలి. అదే పాపం సురేష్ బాబు అంతసేపు ఆవేదనతో చెప్పింది. అర్థమైందా? మరి మన బాణాలన్నీ దేనికి వాడతాం? లోకంలో డబ్బు సంపాదించడానికి వాడతాం, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి వాడతాం, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోదామని వాడతాం, ఈ లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని వాడతాం, ఒక ఎమ్మెల్యే అవుతామని, ఒక ఎంపీ అవుతామని, ఒక కార్పొరేటర్ అవుతామని. వీళ్ళు ఏం చేస్తారు? శత్రువులతో వాదిస్తారు. ఆ కుమ్మాల్లో బహిరంగ స్థలాల్లో ప్రజలను దోచుకుంటారు వీళ్ళు. పాపం ప్రజలు పిచ్చోళ్ళు అంటారా కాదంటారు ఇప్పుడు చెప్పండి. వినీత నా దగ్గరికి వచ్చిందండి, ఇప్పుడే వేదిక మీదకి వచ్చి వేదిక మీద ఉంది. ఒకటే చెప్పానమ్మా, రాజకీయాలంత కంపు మరొకటి లేదు, అదంత నీచమైనది. ఇది లంచగుండులు, దందాకాళ్ళు, మోసగాళ్ళు, దగాకోరులు. అసలు నన్ను అడిగితే మనం ఎవరికి ఓటైన అవసరం లేదండి, ఎందుకంటే అందరూ దొంగలే కదా. తొడకొట్టి జబ్బ చరిచి మీసం తిప్పిన ఒక్క పీడి సుందర్రావే. నేనేనండి మొట్టమొదట ఇది ప్రవేశపెట్టాను. ఈ దొంగ పాస్టర్లు అందరూ ఏమన్నారో తెలుసా? సవాలు చేయొచ్చా? మరేం చేస్తావురా? వాళ్ళ కాళ్ళ మీద పడతా వెళ్ళి, వాళ్ళ కాళ్ళ మీద పడతా వెళ్ళి. నానా మాటలు అంటున్నారు బైబిల్ని, యేసును నానా మాటలు అంటున్నారు, దిక్కుమాలిని చెత్త ప్రయోగాలు చేస్తున్నారు. అవునా? మరి వాళ్ళకి బుద్ధి ఎవరు చెప్తారు? అంతరిక్షంలో ఎవరో ఉన్నారంటారు, వాళ్ళ భూమి మీదకి అప్పుడప్పుడు వస్తున్నారంటారు. ఇవన్నీ అబద్ధాలు చెబుతున్నారు, కానీ లోకం నమ్ముతుంది. కానీ నేను నమ్మలేదు, నా పిల్లలను కూడా నమ్మకుండా చేస్తున్నాను. ఇప్పుడు రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీ 8 సంవత్సరాలు చదవవలసినటువంటి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు దాన్ని, 8 ఇయర్స్ చదవాలి. ఈ 8 ఇయర్స్ చదవవలసినటువంటి ఈ డిగ్రీలు 1 ఇయర్లో నేర్పించేస్తున్నానండి. 1 ఇయర్. వాళ్ళెవరో తెలుసండి? బైబుల్ శాస్త్రవేత్తలు. బైబిల్ ఏంటిది?
బైబిల్ ఏంటి? సకల శాస్త్రాలను తల తన్నే అంటారు, మళ్ళా తన్నాలదన్నీ. సకల శాస్త్రాలను ఏమనాలి? తన్నాలి. అన్నీ అబద్ధాలే, అన్నీ మోసపూరితమైన ప్రయోగాలే. చంద్రమండలం మీద ఇల్లులు అంటాడు, అంగారుకుడ మీద ఇల్లులు అంటాడు, ఏ మరో భూమి ఉందంటాడు, భూమి లాంటి వాతావరణం అక్కడ ఉందంటాడు. ఆ నా జాదు నాసాగాళ్ళు వాళ్ళందరూ. అమెరికాలో నాసా అంతరిక్ష కేంద్రం ఉంది, అది జాదు వ్యాపారం గారడి. ఇప్పటికేనండి సింహగర్జనలో వాళ్ళ మీద ఒక సవాలు విసిరాను, అది మీరు ఎప్పుడు చదువుతుంటారు. ఒక్క శాస్త్రవేత్త రాలేదండి ఈవేళ వరకును, 40 ఏళ్ళు అవుతాయండి, ఒక్కడూ లేడా? ఒక్కడు అమ్మకి నాన్నకి పుట్టిన శాస్త్రవేత్త లేడా? చాలా కఠినంగా మాట్లాడతానండి. ఎందుకంత కఠినంగా మాట్లాడతానంటే రేపటం అంటారు దాన్ని, అదే సురేష్ చెప్పాడు. వాళ్ళని రేపుతాను, రెచ్చగొడతాను వాళ్ళే. పౌరుషం పడి లెగుస్తాడేమని, అస్సలు లెగడు. మరి ఏమైంది వాడి పౌరుషం? అమాయకులు ఉన్నారు కదా 800 కోట్ల మంది పిచ్చోళ్ళు, ఆ పిచ్చోళ్ళు నమ్ముతారు వాళ్ళ మాటలు. చంద్రమండలం మీద ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు ఆడేలాట పిచ్చోళ్ళు. హిమాలయాలో ప్లాట్ ఇస్తేనే వాళ్ళు ఎక్కడో తెలియదు వాళ్ళకి. చంద్రమండలం మీద ప్లాట్ ఇస్తానంటే కొనేసుకుంటాడు. వీడికి తెలుసా అది ఎక్కడుందో? అసలు వీడు వెళ్ళగలడా అక్కడికి? పోను వెళ్ళినా ఉండగలడా? ఇదేమని ఆలోచిస్తాడండి? బజారులో కూరగాయలు కొనడానికి 100 సార్లు బేరం ఆడతావు, అంతకిస్తావా, ఎంతకిస్తావా, ఎంతకిస్తావా, అంతకిస్తావా అని. వంకాయని ఎన్నిసార్లు పరీక్షిస్తావు, మెత్తగా ఉందో లేదో చూస్తావు, గట్టిగా ఉందో లేదో చూస్తావు, చేదుగా ఉంటుందేమో అని ఆలోచిస్తావు. ఒక చిన్న వస్తువు కొన్నప్పుడు ఇంత చక్కగా ఆలోచించే ఈ మానవ జాతి అంతరిక్షంలో ఫ్లాట్లు ఇస్తాడంటే వీడు ఎలా నమ్ముతున్నాడండి? వీడు లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారండి, సెలబ్రిటీలట వాళ్ళు. వాళ్ళందరూ సెలబ్రిటీలట. చేతులతో చేశాడు బొమ్మని, ఇది నిర్మాణం, ఇది ఎవడు చేయలేడండి, ఎవడు చేయలేడు. పాపం చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు చాలా ట్రై చేసి ఇప్పుడు ఏంటిది కంప్యూటరైజ్డ్ రోబోలను తయారు చేస్తున్నారు. ఆ తయారు చేయడం వింటున్నారు, తిరగబడుతున్నాయని కూడా ఆలే మళ్ళా రాశారు. ఈ రోబోలు అట తిరగబడిపోతున్నాయట మళ్ళా. రేపు నువ్వు చేసినవన్నీ నీ మీద తిరగబడితే ఎక్కడికి పారిపోతావు, ఎక్కడికి పరిగెడతావు? తెలివి తక్కువ వాళ్ళండి. నువ్వుండగా మళ్ళీ అదెందుకురా? నువ్వు పనిచేయు, నువ్వు పని చేసుకో, నేలను దున్ని ఆ సారాన్ని అనుభవించు అని దేవుడు మనిషికి చెబితే వీడు రోబోలు చేసుకొని నువ్వు నాకు అన్నం వండి పెట్టు వడ్డించు అంటాడు. అవి పెడతాయా చూద్దాం. ఆ తరం వచ్చేసరికి నేను ఉన్నా లేకపోయినా నా తరాలు ఉంటాయి కదా, నాలో నుంచి వచ్చిన తరాలు. వాళ్ళు బాగా కమ్మగడతారు వాళ్ళకి, అంతా మోసం అండి. మనమే మహానిర్మాణం. ఈ మహానిర్మాణానికి మంటి నుండే బ్రతికించి ఆహారాన్ని పెట్టాడు, నేల నుండే పుట్టించాడు. తినండి, బ్రతకండి. ఈ మంటి నుండి ఏది పుట్టిందో అదే మనిషి తినాలి. ఏదని మనం లేవన్నాడు? ఈ తోట చెట్ల ఫలములు మట్టిలో నుంచే వచ్చాయి, అవన్నీ మీరు నిరభ్యంతరంగా తినండి, తినేయండి పర్వాలేదు. అలా తింటే మీకు చావు లేదు, చావుకు ముందొచ్చే రోగాలు లేవు. చావే లేదంటే రోగం ఎక్కడుంటుందండి? మీరు చెప్పండి. చావు లేదు మరి రోగం ఎక్కడుంటుంది? రోగాలు ఎందుకు వస్తాయి? నీ చావుకు వస్తాయి. రోగాలు ఎందుకు వస్తాయి? నీ చావుకు వస్తాయి. ఇప్పుడు మనిషి ఆలోచించాడండి, మనిషి ఆలోచించాడు. ఇక్కడ అందరూ బైబిల్ను కాపీ కొడుతున్నారండి,
కాపీ కొట్టినట్టు మీతో చెప్పరండి. కాపీ కొట్టినట్టు చెప్పరు వాళ్ళు. మట్టిలో నుంచి అమరత్వం వచ్చింది ఆదికాండంలో. మట్టిలో నుంచి ఏమొచ్చింది? అమరత్వం. నేల మట్టితో కదా నిర్మాణం చేశాడు. తనలోని రూపాన్ని, తన భాగాన్ని అందులో పెట్టాడు కదా. అంటే నరుడు అమరుడు, చావు లేదు, ముగింపు లేదు. దేవుడు ఆత్మయి ఉన్నాడు, ఆయనకు ముగింపు లేదు. పరిశుద్ధాత్మ ఆత్మయి ఉన్నాడు, ఆయనకి చావు లేదు. ఆత్మలకు చావులుండో. ఇది ఆలోచించి, మనిషి నిర్మాణం అనేది చేశాడు దేవుడు. ఆ నిర్మాణమైన మానవ ఆకారం మట్టిలో నుండే వచ్చింది గనుక ఎలాగైనా మనిషిని చావు లేకుండా చెయ్యాలని పరిశోధనలు చేస్తున్నారు. నేను ముందే చెప్పాను ఇది. తర్వాత ఎవడో ఒకటి లేస్తాడు. ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. మనిషి చావు లేకుండా చేస్తాడట. మనిషికి చావు లేకుండా చేస్తాడట. పాపం చాలా చంకలు కొట్టుకుంటున్నాడు చాలామంది. చావు ఉండదు అయితే మాకు చావు ఉండదు అంటే శాస్త్రవేత్త బుర్రలో ఏం మెలిగిందో తెలుసా? ఈ బైబిల్ చదివి అమరత్వంలో నుంచే వచ్చి అమరుడయ్యాడు నరుడు. మొదటి మానవుడు అమరుడు, ముగింపు లేదు. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినవచ్చును. నీకు చావు లేదు. నీకు చావు అంటే అదిగో ఆ చెట్టు, జీవ వృక్ష, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. ఆ పండు తింటే చస్తావు. అది ఎందులో నుంచి పుట్టింది? అది మట్టిలో నుంచే పుట్టింది. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు కూడా మట్టిలో నుంచే పుట్టింది. నీవు అసలు ఎప్పుడు అమరుడుగా బ్రతకాలంటే జీవ వృక్ష ఫలము. నీవు చావుండదు. నీకు ఈ పళ్ళన్నీ తిని తోట చెట్ల ఫలాలు అన్ని జీవవృక్ష ఫలాలు నువ్వు తిను, నీకు చావుండదు. మరి తింటేనే చావుండదా? తినకపోయినా చావుండదు. తినకపోయినా చావుండదు. మరి నువ్వు ఖాళీగా ఉంటావు కదా, ఏదోడు తినాలి, ఒరే ఖాళీగా ఉంది అలాగే వెళ్ళి టీ తాగొద్దాం అంటాడు. ఒరే ఖాళీగా ఉంది, జస్ట్ ఒక ఆ పక్కనది పానీపూరి ఉంది తినేసి వద్దాం అంటారు. ఖాళీగా ఉన్నోళ్ళు ఏదో తినాలనిపిస్తారు. మరి ఈ ఆదాము అవ్వలు ఖాళీగా ఉన్నారు కదా, ఏదైనా అనులో అన్ని జీవవృక్ష ఫలాలే, ఖాళీగా ఉన్నారు, ఏదో తినాలి. మరి పిల్లలకు అంటారు కదా, వాళ్ళు కూడా ఏదో తినాలి. బాగా ఆలోచించండి. మట్టిలో నుంచే అమరత్వం వచ్చింది, మట్టిలో నుంచే మరణం వచ్చింది. ఏదేనో అను అంటే మనం ఉన్న ఈ నేల జీవాన్నిచ్చిన నేల. అందుకే చచ్చిపోయిన విత్తనాన్ని నువ్వు మట్టిలో వేసావనుకో, చచ్చిపోయే విత్తనాన్ని మట్టిలో వేసావనుకో జీవం వస్తుంది, అలాగే దానికి చావు వస్తుంది. రెండు మిక్స్ అయి ఉన్నాయి అక్కడ. పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది, చచ్చిపోతుంది. అంతే కదా, విత్తనము చచ్చిపోయింది. విత్తనం చచ్చిపోయింది. చచ్చిపోయినవి కదండి, మీరు భద్రపరుస్తారు విత్తనాల కింద. జీవం లేదు వాటికి, వాటికి జీవం లేదు, చచ్చిపోయింది. చచ్చిపోయిన విత్తనాన్ని మళ్ళా ఏం చేసావు? మట్టిలో వేసావు. మరలా దానికి లైఫ్, మళ్ళా దానికి జీవం వచ్చింది, మళ్ళా మొలకెత్తింది, మొక్క అయింది, చెట్టు అయింది, మహావృక్షం అవుతుంది, మళ్ళా చచ్చిపోతుంది. కనుక మనం ధరించుకున్న ఈ దేహం
జీవమరణాలు కలిగిన దేహం. బాగా ఆలోచించాలి మీరు. జీవమరణాలు కలిగిన దేహం, మరి దీన్ని బ్రతికిద్దామా చంపేద్దామా? దీన్ని బ్రతికిద్దామా చంపేద్దామా? అందరూ చంపేద్దామని డిసైడ్ అయిపోయారండి. ఎందుకంటే కళ్ళ ముందు కనబడే వాళ్ళందరూ కనబడకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళు చెప్పి జావరు కదా. చచ్చిపోతూ నేను వెళ్ళిపోతున్నాను పలాని చోటుకు అని ఎవరు చెప్పరు. కలకత్తా వెళ్తే చెప్తాడు, అమెరికా వెళ్తే చెప్తాడు, భూమిని వదిలితే ఎక్కడికి వెళ్తాడో వాడికి తెలియదు. పాపం ఎవరు నేర్పించలేదు. ఎందుకంటే అవి బాణాలు కావవి కర్రపుల్లలో. ఎందుకంటే నువ్వు పెంచలేదు నీ తరాన్ని. కుమారుడు సురేష్ చెప్పినట్టుగా నీ తరాన్ని పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు ఈ వాక్యములనే నేర్పించమన్నాడు మోజెస్ ఇజ్రాయేలీలతో చెప్తూ మీ పిల్లలకి. కనుక జీవమరణాలు మట్టిలోనే ఉన్నాయి. మరణం పండు తినటం వలన మనకు తెచ్చిపెట్టారండి ఆదామవ్వడు. అంతవరకు మనం అమరులమే. నిజంగా ఆది దంపతులకు దండం పెట్టాలి. ఎంత పని చేశారండి వాళ్ళు. వాళ్ళ పని చేయటం వల్ల మరణం వచ్చింది మనకి. అమరత్వం, అమరులమైన మనల్ని మర్చులుగా చేశారు, చనిపోయే వాళ్ళగా చేశాడు. అందరినీ మరణం వేలింది, అందరినీ మరణం వేలింది అన్నాడు. అంతే, అప్పుడు నేలను శపించాడు. ఆదామవ్వల్నే కాదు, మట్టిని కూడా శపించాడు. ఎందుకు? జీవమరణాలు ఉన్నాయి దానిలో. జీవమరణాలు, వీడికి అనుకూలంగా నువ్వు అన్ని వేళలలో అంతటా ఫలించకూడదు, అది శాపం. నరుడికి అన్ని వేళలా భూమి యందంతటా ఫలములు రాకూడదు. గచ్చపొదలు, ముళ్ళ చెట్లు ఇవి రావాలి అన్నాడు. దానికి వచ్చింది శాపం. మరి మన దేహానికి మరణం వచ్చింది. ఆ మరణానికి ముందు రోగాలు పుట్టాయి. మరణానికి ముందు ఏం పుట్టాయి? రోగాలు. పాప ఎంత కష్టపడ్డాడండి. యోబు 10:9 జిగట మన్నుగానున్న నున్న నన్ను నీవు నిర్మించితివి అంటాడు. జిగట మన్ను నేను. జీవమరణాలు కలిగిన, మరణము లేని, మరణము లేని జీవమున్న జిగటమన్నును నేను. అదే కదండి మన ప్రారంభం, అదే కదండి ఆదాం గారి ప్రారంభం. చావులేదు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించావు. ఆ తర్వాత నన్నేం చేశావంటే చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పావు. ఏ చర్మంతోనూ మాంసముతోనూ ఎందుకు కప్పావు? లోపల ఎముకలతోనూ నరములతోనూ నువ్వు నన్ను నిర్మించావు గనక. మనందరం స్కెలిటన్ ఆకారాల్లో కూర్చున్నాం అనుకోండి. ఇక్కడ ఏమనుకుంటాయి, ఎన్ని దెయ్యాల సభల్లా ఉన్నాయిరా బాబు, ఇక్కడ అన్ని అస్థిపంజరాలే కనబడుతున్నాయి, ఎంత చక్కగా తయారు చేశాడండి బొమ్మని. బొమ్మను ఎంత చక్కగా చేశాడు, చాలా అందంగా చేశాడు కదండి. మన బొమ్మల్ని చేయలేదా? మన బొమ్మల్ని ఎంత అందంగా చేశాడు. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎందుకనగా ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి. మూసేశాడు మొత్తం కవర్, కవర్ వేసేసాడు. అంతే కదండి,
టెలివిజన్ ఇప్పినా రేడియో ఇప్పినా లోపల ఏం కనబడతాయి మీకు? ఏమైనా అందంగా ఉంటాయేటవి? ఆ కండెన్సర్లు, అవి ఏటేటప్పు తీగలు, అడ్డదిడ్డంగా సోల్డరింగ్లు. కానీ బయటకు మాత్రం బొమ్మ స్క్రీన్ మీద బాగా కనబడుతుంది కదా మీకు. ఈ బొమ్మనిచ్చి ఆ మిషన్ చూడండి ఒకసారి, ఇప్పి చూపిస్తాడు మీకు, అన్నం తినబుద్ధి అవ్వదు మనకి. అంత కకావికలంగా ఉంటుంది లోపలంతా. అవన్నీ కూడా స్కెలిటన్, అది స్కెలిటన్, అది ఐరన్ ఫ్రేమ్ స్కెలిటన్. అది ఇది పెద్ద ఆడిటోరియం కట్టించాం, ఇదంతా ఐరన్. దాని మీద మళ్ళా ఐరన్ రేకులు, మళ్ళా దాని చుట్టూ గోడలు, మళ్ళా దాని చుట్టూ అద్దాల కిటికీలు, డోర్లు, ఆ తర్వాత అందమైన లైట్లు, తిరిగే ఫ్యాన్లు. ఇప్పుడు చూడగలుగుతున్నాం. దేవుడు కూడా స్కెలిటన్ చేశాడు నువ్వు నిలబడ్డానికి. దాన్ని ఎలా కప్పాడట? చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పెవుతీవి, కప్పితివి, కప్పితివి, కప్పితివి. అప్పుడప్పుడు హర్రరు హర్రరు వస్తుంటాయి టీవీలో, అడిలాగే మాంసాన్ని ఇలా తీసిగానే ఈ పక్క పలవరస, కింద పలవరస, ఈ కన్నుగుడ్డు ఇవన్నీ కనబడుతుంటాయి మనకి. చూసారు ఎప్పుడైనా మీరు? ఆడు పీకు తినేడు, నరమాంస భక్షకులు అంటారు కదా, ఆడు పీకు తినేస్తుంటాడు. ఇక్కడ చెయ్యట్టి ఇలా లాగాడనుకో, ఈ తోలంతా వచ్చేస్తుంది. అప్పుడు మన అందం చూడాలా? భయపడిపోతాం మనమే, ఇది నా రూపం. అందుకే నువ్వు భయపడకూడదనే ఈ మేకప్ చేశాడు. మేకప్ ఈ మధ్యన హీరోలకి సిక్స్ ప్యాక్ మేకప్ చేస్తుంటారు. ఒరిజినల్గా వాడు బక్క చిక్కినలాగా బక్క చిక్కునోడాడు. వాడికి మేకప్ ఏం చేస్తారంటే, వాడికి అలాంటి తొడుగు కవచాలు ధరించుకుండేవారు పూర్వకాలం. అలాంటిది ఇటు మూడు ఇటు మూడు సిక్స్ ప్యాక్ కడుపు దగ్గర, అది అలాగా వాడి బాడీకి ఫ్రంట్ సైడ్ అంటిస్తాడు. ఓ వాడు కండలు తిప్పుతుంది కనబడుతున్నాడు సిక్స్ ప్యాక్. చొక్కా వేసాడంటే పొలలాగా ఉంటాడు వాడు. దేవుడు కూడా మనకు ప్యాక్ చేశాడు. బాగుంది కదా మీ ప్యాక్, మీ ప్యాకింగ్లన్నీ బాగున్నాయి. మన దాంట్లో ఒక ప్యాకింగ్ కరోనా వచ్చింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన ప్యాకుల్లో సుమారు 1000 మంది వచ్చారు కదా, ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ప్యాక్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పేరు చెప్పను, మీరు దూరంగా అయిపోతారని అతనికి. మాస్కులు మాత్రం వాడండి, లేకపోతే ఆ ప్యాకింగ్ మీకు పడిపోద్ది. దేవుని పిల్లలారా, దేవుడు ప్యాక్ చేశాడు మనల్ని. ఎంత అందంగా ప్యాక్ చేశాడు! నా మనవరాలు ఏంటి ఇంత నల్లగా ఉందనుకున్నానండి. కాబట్టి ఇన్ని సంవత్సరాలలో నా ప్రొఫైల్ ఫోటో నాదే ఉండేదండి. నా ప్రొఫైల్ ఫోటో నా సెల్లో నా ప్రొఫైల్ ఫోటో, ఆ ఫోటోనైనా మీ దగ్గర ఉంటుంది కొత్తది, అది రెడీ చేయండి. నా మనవరు అంటే నన్ను ముత్తాతన చేసిన మునిమనవరాలు అంటే, ఒరే నువ్వు మూడో తరానికి కూడా నిలబెట్టానని రెండో తరానికి నేను వచ్చేసింది, నేను నిన్ను చూడాలి తాతయ్య అని వచ్చేసింది, నేను కూడా సెమినార్కి వచ్చేస్తానని వచ్చేసింది. దొరికింది నాయనా బొమ్మ, ఏనాయన స్క్రీన్ మీద. ఏటి ఇంత నల్లగా పుట్టింది అనుకున్నానండి పుట్టినప్పుడు. అది నల్లగానే ఉందండి ఇప్పటికీ, కానీ దాని ప్యాక్ ఏంటండి, ప్యాకింగు అది రెండు చేతులతో ప్రార్థించినట్టుగా. వాళ్ళ తాత పాడితే, వాళ్ళ తాత అంటే నేను కదండి, నా కొడుకు. వాళ్ళ తాత పాడుతుంటే అది కూడా పాడుతుందండి, ఏదో పాటలు పాడుతుంది. చూసానైనా
చూడండి నేను ఆ పాట కూడా మీరు వింటారేమో చూడండి, సుశీల గుర్తొస్తుందో లేకపోతే మీకు లతా మంగేష్కర్ గుర్తొస్తుందో మీరు గుర్తు చేసుకోండి. ఓకే నాయన ప్లే. ఓకే నాయన, ఓకే 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 ఓకే. పాటలు దేవుని పాటలు విని అది చూడండి ఎలాగ అది పాట అది కూడా పాడేస్తుంది. దేవుని పిల్లలారా, దేవుడు మంచి ప్యాక్ చేశాడు. ఈ ప్యాక్కి ప్యాకింగ్లో ఉండిపోతుంది, ఆ ప్యాకింగ్లో కుదిరి పడి ఉంటుంది కదండి. ఏ ప్యాక్ వచ్చినా అక్కడ పడేయరా, స్టోర్ రూమ్లో అంటాం. స్టోర్ రూమ్లో పడేసే ప్యాక్ కాదు కదా ఇది, బహిరంగ స్థలాల్లో నిలబడవలసిన ప్యాకింగ్ ఇది. బహిరంగ స్థలాలకు వెళ్ళాలి, విరోధులతో పోరాడాలి, దేవుడు గొప్పవాడు నిరూపించాలి, తొడ కొట్టాలి, మీస మెలేయాలి, జబ్బ చరచాలి. క్రైస్తవ ప్రపంచానికి ఈ మూడు పరిచయం చేసింది నేనని మీ అందరికీ తెలుసు. అంతకుముందు పాస్టర్లు దేవుడు చూసుకుంటాడులేండి, మనకెందుకు ప్రార్థన చేద్దాం మనం, ఏట్రా ప్రార్థన చేస్తాడు యేసుప్రభు దేవుడు కాదంటుంటే, ఏడు ప్రార్థన చేస్తావు వాడు దేవుడు తిడుతుంటే, ఏడు ప్రార్థన చేస్తావు బైబిల్ విరోధంగా మాట్లాడుతుంటే. ఇటు 2012 యుగాంతం వచ్చేస్తుందా, అది December 21. వీడికి తెలుసా, వీడికి బైబిల్ ఏముంది, ఒరే నీకు రేపటి సంగతే తెలియదురా నీకు, ఒరే పిచ్చినా కొడక రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. అలాంటిది December 21, 2012 యుగాంతం, ప్రపంచం నాశనం అయిపోద్దో, గోళ 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 ప్రపంచం అంతా సవాలు విసిరానండి ప్రపంచానికి, సవాలు విసిరాను. అంతం అయిపోతే అందరమే పోతాం, ఒకవేళ అంతం అవకపోతే నీ ఆస్తి నాకు రాసి ఇచ్చేయాలన్నా. ఎవ్వడూ రాలేదండి ముందుకి, ఎవ్వడు ఒక్కడో, అందరూ అంతమైపోయారు. న్యూస్లోనూ అంతమైపోవడమే, సినిమా కూడా తీసేశాడు యుగాంతం అని. అంటే ఎంత మోసం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి జనాలు, ఈ శాస్త్రవేత్తలు. అందుకనండి ఈ సంవత్సరం కొత్త ఆలోచన వచ్చి బైబులు RBI ని ప్రారంభించడంలో నా ఉద్దేశం ఏంటంటే బైబులు శాస్త్రవేత్తలు కనుక ప్యాక్ ప్యాక్లా ఉండకుండా 12 వచ్చేసరికి ఏమన్నాడు, యోబు గ్రంథం 10:12 వచ్చేసరికి జీవమును అనుగ్రహించి నా ఎదుట కృప చూపితివి. జీవాన్నిచ్చావు, కదిలే బొమ్మను చేశావు, మాట్లాడే బొమ్మను చేశావు, చూసే బొమ్మను చేశావు, ఆలోచించే బొమ్మను చేశావు, నీ కొరకు బ్రతికే బొమ్మగా చేశావు. అది గుమ్మములలో నువ్వు నీ విరోధులతో వాదించాలి. ప్రపంచంలో నశించిపోతున్న 800 కోట్ల ప్రజలకు దేవుడంటే ఏంటో తొడకొట్టి చెప్పాలి. తొడకొట్టండి. మొన్న ఒక మంచి వాక్యం చెప్పానండి సంఘ చర్చలో చెప్పాను, సురేష్ బాబు పంపించాడు నాకు బిడ్డ కథలు కదలటం. ఏనైనా బొమ్మ రెడీగా ఉందా, సురేష్ బాబు పంపించాడు ఆ ఫోటో, రెడీగా ఉంటే చేయొద్దండి, దాని గురించి చెప్తాను. నిజంగా అండి తల్లిదండ్రులు పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే, నేను పుట్టిన తర్వాత అండి, నేను పుట్టిన తర్వాత నా పిల్లలు జాన్సన్ గారి పాటలు,
జాన్సన్ గారి మాటలు, వాళ్ళ తాతయ్య మాటలు, ప్రసన్నబాబు మాటలు, సంతోష్ మాటలు, అందరు ప్రసంగాలు వాళ్ళ కడుపు మీద పెట్టుకుంటున్నారండి. ఆ బిడ్డ లోపల ఉన్న బిడ్డ వినాలని, లోపల ఉన్న బిడ్డ వినాలని. బొమ్మ దొరికితే చేయొద్దండి. నిజంగా అండి, యేసుప్రభు కడుపులో పడిన తర్వాత ఎలిజబెత్ చూడడానికి వస్తుంది. చూడడానికి వచ్చేటప్పటికీ వందనం వచ్చిన చెప్తుంది మరియమ్మ ఎలిజబెత్కు, అంటే బాప్తీస్మం ఇచ్చి యోహాను తల్లి ఎలిజబెత్, యేసుప్రభువును కన్న తల్లి మరియా, వందనం వచ్చిన చెప్పడానికి వస్తుంది. అజిత్ లేడు నేను అక్కడ, దొరికింది దొరకలేదా మీకు? అది ఎవరైనా ఉంటే పంపించాడు నాయన వాళ్ళకి, రాజకుమారికి పంపించాడట, రాజకుమారికి పంపించాడట. చూడండి ఆయన, నాకు సురేష్ పంపాడండి కువైట్ నుంచి. అది మరియం వచ్చి వందనం వచ్చిన చెప్తుందండి. లూకాసు వార్త 1:41 అంటే చూడడానికి గర్భవతి అయిన బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు ఆ ఇంటికి వచ్చి వందనం వచ్చిన చెప్తుంది ఎలిజబెత్కి మరియమ్మ. అప్పుడు చెప్పగానే ఎలిజబెత్ వింటుంది ఆ మాటలు, అంటే యోహాను అప్పుడు గర్భంలో ఉన్నాడు, పిల్లలు గర్భంలో కదులుతుంటారు కదా. ఆ వందన వచనం వినగానే లూకాసు వార్త 1:41 ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో ఉన్న కడుపులో ఉన్న బిడ్డట గంతులు వేసెను. అంత పెద్ద గ్రౌండ్ ఉందండి లోపల, అంత పెద్ద గర్భం, అంత పెద్ద గ్రౌండ్ ఉందా లోపల? ఆ బిడ్డకి ఆ సంచి చాలండి గంతులు వేయటానికి, గంతులు వేయటానికి ఆ బిడ్డకి ఆ సంచి చాలు. ఎంత పెద్ద కడుపు అండి నిజంగా ఆడవాళ్ళకి, నిజంగా అప్పుడు వాళ్ళు చూసేటప్పుడు నాకు ఆయాసం వచ్చేస్తుంటుందండి, ఎలా మోస్తున్నారో ఏంటో పాపం అని. అప్పుడే కదండి వాళ్ళు పైనుంచి వచ్చారు కదా, పైనుంచి అంటే డైరెక్ట్గా అమ్మలోకి రాలేదండి వాళ్ళు, పైనుంచి ఆదాములోకి వచ్చి ఆదాములోకి కదా వచ్చాడు, పంపించాడు దేవుడు. అప్పుడు వచ్చేసామండి మనం అంతా ఆదాములోకి. అలాగ తరతరాలు 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 మాటలు మారుతూ తండ్రులలోనికి వచ్చేస్తాం. నా గర్భంలోకి ప్రసన్నబాబు వచ్చేసాడు, నా గర్భంలో నుంచి వచ్చాడు అండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను కన్నాను, వాళ్ళ అమ్మ కాదు. వాళ్ళ అమ్మ కన్నది రెండోసారి వాడికి ఒక ఆకారాన్ని ఇచ్చింది. అమ్మ కడుపులో కర్మాగారాన్ని చేశాడు, నాన్న కడుపులో జీవాన్ని, శుక్రకర్ణాన్ని తీశాడు. దేవుడు మట్టితో బొమ్మను చేశాడు, తనలో నుండి జీవాన్ని తీశాడు. చూడండి రెండు కనెక్ట్ చేసుకోండి. దేవుడు బొమ్మను చేశాడు, తర్వాత తనలోని జీవాన్ని పెట్టాడు. నాలో ఉన్నది ప్రసన్నబాబు ఆత్మ. మరి కనిపించే ఈ రూపం ఎవరితో తెలుసా? వాళ్ళ అమ్మ. అర్థమైంది, అందులోకి వెళ్ళాడు. అలాగా బాగా వినండి, ఎప్పుడైతే బిడ్డలు తల్లి కడుపులోకి శుక్రకణం వచ్చి ఫలదీకరణం, అన్నంతో ఫలదీకరణం చెందిన తర్వాత బిడ్డ ఫామ్ అవుతుంటుంది, అప్పటికన్నీ వాళ్ళకి పరసంబంధమైన ఆలోచనలు మాత్రమే. ఏమంటే నవ్వైనా ఏడుపైనా
ఏదో ఒక సంఘటన జరిగితే కానీ నవ్వు కానీ ఏడుపు కానీ రాదు కదా. ఆ లేదండి నవ్వేస్తాడంటే ఆడు పిచ్చోడని అర్థం. లేదండి నవ్వేస్తుంటాడంటే అదేంటిది, ఎందుకు నవ్వుతాడు? పిచ్చోడైతే నవ్వుతాడు, మంచోడైతే ఏదో సంఘటన చూశాడు నవ్వాడు. పుట్టిన బిడ్డలు ఏమి చూసి నవ్వుతున్నారు, ఏమి విని నవ్వుతున్నారు, ఏమి విని కదులుతున్నారు, ఏమి విని కదులుతున్నారు అంటే గర్భములో నుంచి భూమి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వైద్యశాస్త్రానికి తెలియదండి ఇది, ఆ మాట ముందే చెప్తున్నాను, ఇది వైద్యశాస్త్రానికి తెలియదు. ఏది ఎక్కడ నుంచి వచ్చాడు? తండ్రి గర్భం, పరలోకమందున్న తండ్రి గర్భములో నుంచి వచ్చాడు. జీవమును అనుగ్రహించి అన్నాడు. ఎప్పుడు? తండ్రి గర్భములో తండ్రి జీవమై ఉన్నాడు. జీవమై ఉన్న తండ్రి గర్భములో ఉన్నవాళ్ళం మనమంతా. ఆ తండ్రి గర్భములో నువ్వు ఎలా ఉన్నావో, ఏమి చూసావో, ఏం ఆనందించావో, ఆ మధుర స్మృతులు పరలోకమందున్న తండ్రి గర్భములో నీ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఎన్నో సందర్భాలు సంగతులు నీకు తెలుసు. ఎప్పటి వరకు? తల్లి గర్భములోనికి వచ్చిన తరువాత. ఆ తర్వాత గర్భంలో నుంచి బయటకు వస్తాడా? ఎందుకు నవ్వుతున్నాడు? ఎవరైనా ఆలోచించారా? లేకపోతే యాక్ట్ చేస్తున్నాడా? నవ్వాలని ఏమైనా నటిస్తున్నాడా? నటించడండి, పిల్లలు నటించరు. నాలాంటి ముసలోళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ పిల్లలు నటించరు. పసిబిడ్డిల్లాలు ఏం తెలియదు వాళ్ళకి. ఎందుకు నవ్వుతున్నారు? ఇందాక జాన్స్ పాటలో చూసాం, అందరూ నవ్వే పిల్లల్ని. ఎక్కడో మధుర స్మృతులు. మీ అమ్మ చచ్చిపోయింది కదండి, ఆ మధుర స్మృతులు జ్ఞాపకం వచ్చినప్పుడు నవ్వనండి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయండి. మీకేం తెలుసు? నేను చెప్తే మీకు ఇప్పుడు తెలిసింది. అలాగే బిడ్డలు కూడా పరలోకమందున్న తండ్రి గర్భంలో ఉన్నప్పుడు ఆ గర్భం ఎలాంటిదో, ఎలా ఉంటుందో, ఎందరుంటున్నారో, ఎందరెందరో, నాకు అనేక మంది పిల్లలు కావాలి అనే కోరిక ఉంది ఆయనకి. ఆ కోరికను ఎలా వ్యక్తపరిచాడో తెలుసా? ఆదాము హవ్వలతో, మీరు భూమిని నిండించి విస్తరించి అభివృద్ధి చెందండి అన్నాడంటే ఎంతమందిని? ఎన్ని కోట్ల మందినైనా, కోటాను కోట్ల మంది. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కోటాను కోట్ల మంది తండ్రి గర్భము. తండ్రి గర్భం ఎలా ఉంటుంది మనం అక్కడికి వెళ్తే కానీ తెలియదు. జాన్సన్ గారికి తెలుసు ఇప్పుడు తండ్రి గర్భం. అయ్యో భూమి మీద నేను ఉంటే ఈ పాటికి పాట రాసేద్దని అనుకుంటాడు అక్కడ. తండ్రి గర్భం ఎలా తెలిసింది? ఆ గర్భంలో జరిగిన ఎన్నో మధుర స్మృతులు సంఘటనలు వాడు కడుపులో మెదురుతున్నాయి వాడికి. ఇప్పుడు ఒక మాట వినబడింది అంటే, బైబిల్ మహాశాస్త్రం అండి అది. అది అర్థమైతే అండి, అప్పుడప్పుడు దేవుడు పాటలో జాన్సన్ గారు భూమి మీద దేవుడు కాలు పెట్టినట్టు చూపిస్తుంటాడు. నాకు కూడా ఈ భూమండలాన్ని చూసి కాలు పెట్టినట్టు అనిపిస్తుంటుంది అండి. అంటే అందరూ తెలివి తక్కువళ్ళని, అందరూ తెలివి తక్కువళ్ళండి. వాళ్ళకి ఏం తెలియటం లేదు వాళ్ళకి పాప. వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి పూరు మనం చెల్లి చెబితే వింటావా? సురేష్ కేకలేస్తాడు, సంతోష్ కేకలేస్తాడు, ఉపేంద్ర కేకలేస్తాడు, రాజేంద్ర కేకలేస్తాడు, ఒకప్పుడు జాన్సన్ గారు కేకలేశారు,
ప్రసన్నబాబు కేకలేస్తాడు, నేను కేకలేస్తాను, మన కేకలు వింటుందా ఈ ప్రపంచం? అయ్యో మత సభలట్రా, అయ్యో మత సభలు. మరియమ్మ వందన వచ్చిన చెప్పింది. అప్పుడేమైంది, ఎలిజబెత్ చెవులు గుండా, అంటే ఎలిజబెత్ చెవులకు ఏమి వినబడినా బిడ్డకు వినబడుతున్నాయి. అప్పుడేం చేశాడట శిశువు? వచనం 41వ వచనం, లూకా సువార్త 1:41, ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. ఎందుకు గంతులు వేశాడు? అమ్మయ్యా, నా తర్వాత ఎప్పుడో వస్తాడనుకున్నాను, నా వెనకే వచ్చేశాడు. నేను త్రోవ సరళం చేయటానికి వచ్చాను, అతను ఆ త్రోవను నడవటానికి వచ్చాడు. అంటే నా ప్రభు వచ్చేశాడు, నా తండ్రి జ్యేష్ఠ కొడుకు వచ్చేశాడు. బాప్తిస్మ యోహానుకి కూడా యేసు ప్రభు అన్నయ్య అవుతాడు, ముందు పుట్టాడు, సహోదరులందరిలో జ్యేష్ఠుడాయన. మా అన్నయ్య కూడా వచ్చేశాడు, ఆ భూలోకానికి వచ్చేశాడు. మరియ కడుపులో యేసున్నాడన్న సంగతి, ఎలిజబెత్ కడుపులో ఉన్న బాప్తిస్మ యోహానుకి ఎలా తెలుసు? అది ప్రశ్న. ఆలోచించరా, అసలు కడుపులో ఉన్నది ఆడవ మగో తెలియదు. ఇదిగో ఈ స్కాన్లు వచ్చిన తర్వాత చెప్తున్నారు ఇవన్నీ. నా చిన్నప్పుడు ఏమండి, మన భార్య కడుపులో ఉన్నది ఆడా మగ అంటే పుట్టే వరకు చెప్పలేమమ్మా అంటారు డాక్టర్లు, ఆ రోజు చెప్పిన మాటలు. ఈరోజు స్కాన్ చేసేస్తున్నారు. మరి ఈ సంఘటన ఎప్పటిది? ఇప్పుడు 2024, 2024 అంటే 2 యుగాల 24 సంవత్సరాలు. జాగ్రత్తగా లెక్క వినాలి, 2 యుగాల 24 సంవత్సరాలు. క్రిందట 2 యుగాల 24 సంవత్సరాల వెనక్కి వెళితే అప్పుడు పుట్టారు వీళ్ళిద్దరూ, బాప్తిస్మ యోహాను ఎలిజబెత్ గర్భంలో, యేసుక్రీస్తు వారు మరియ గర్భంలో. అంటే 2 యుగాల 24 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం దాన్ని. ఏమని? వచ్చింది మరియని, మరియ గర్భంలో ఉన్నది తండ్రి జ్యేష్ఠ కుమారుడైన యేసని, ఈయనకు ముందు తను వెళ్ళాలని, అతని మార్గాన్ని సరళం చెయ్యాలని, ఇవన్నీ కడుపులో ఉన్న బాప్తిస్మ యోహాను ఎలా తెలుసుకున్నాడు? ఎలా తెలుసుకున్నాడంటే, మనలాగా పుట్టి బయటకు వచ్చి అన్ని మరిచిపోయేవాడుగా కాకుండా గర్భంలో ఉన్నాడు కనుక. అంటే బిడ్డలు గర్భంలో ఉన్నంతకాలం పరలోక సందర్భాలన్నీ వాళ్ళ మెదడులో భద్రం చేయబడతాయి. అర్థమైందా? మీ అందరికీ తెలుసు కానీ మర్చిపోయారు మీరు. మీకు తెలీదా? మీకు తెలుసండి కానీ ఇప్పుడు తెలీదు, మర్చిపోయాం. ఇప్పుడు నాకు 74 అండి, నేనే మర్చిపోతున్నానండి కళ్ళ ముందు జరిగిన సంగతులు. అందులో కరోనా వచ్చిన తర్వాత ఉన్నావు మర్చిపోయానండి. కరోనా వ్యాధి వలన మెమరీ పవర్ పోద్ది, హార్ట్ అటాక్ వస్తుంది,
బ్రెయిన్ బ్రెయిన్ అటాక్ వస్తుంది, కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయి. కరోనా చాలా ప్రమాదకరమైందండి, నిర్లక్ష్యం చేయకండి, మాస్కులు వేసుకోండి, నా మూత అందం కనపడదనుకొని గుడ్డ తీసేయకండి. దేవుని పిల్లలారా, ఎలా తెలిసింది? తెలుసు, అంతా తెలుసు. బాప్తిసమిచ్చి యోహానికి అంతా తెలుసు. అప్పుడేం చేశాడట? గంతులు వేశాడు. గంతులు వేస్తే ఎలాగుంటుందంటే తల్లి కడుపు కదులుతుంటుంది, తల్లి కడుపు కదులుతుంటుంది. ఈ ఫోటో చూడండి, ఆ మీద సెల్ ఉంది చూడండి, కడుపు మీద సెల్. ఆ సెల్లో దేవుని మాటలు పాటలు ఉన్నాయి, అది వింటున్నాడు లోపల ఉన్న బిడ్డ. కడుపు ఎలా కదులుతుందో అబ్జర్వ్ చేయాలి మీరు. నిజమంటారా లేదా ఇది టెక్నిక్ చేసాం అనుకున్నారా? మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు కడుపు మీద పాటలు పెట్టండి, ప్రసంగాలు పెట్టండి. కానీ అక్కడ కానీ మీరు బూతులు తిట్టుకున్నారు అనుకోండి, ఆడు లోపల వింటాడు. ఆడు పరమభూతులు మాట్లాడతాడు బయటకు వచ్చి. సురేష్ మాటలు విన్నారు కదా, మీ గర్భాన్న పుట్టినవారు, పరలోకము నుండి వచ్చినవారు, పరలోక సంగతులు ఎరిగినవారు. మా జాన్సన్ అప్పటికి ఉన్నాడో చనిపోయాడో నాకు తెలియదండి, ఆమె గర్భవతిగా ఉన్నప్పటికీ, ఆ పాట వింటున్నప్పటికీ ఆ బేబీ కడుపులో. కానీ గంతులు వేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడండి ఆ పాట వినగానే. నమ్ముతారా ఇప్పటికైనా మీరు? పరసంబంధమైన ప్రతి సంగతి మీ గర్భంలో ఉన్న బిడ్డకు తెలుసు కనుక. ఊహ, ఈ ప్రపంచ మాయా ఊహ, ఈ ప్రపంచంలోని మాయా ఊహ తెలుస్తున్న కొద్దీ పరసంబంధమైన ఆలోచనలన్నీ మర్చిపోతూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు గొడవలు పడకండి, కొట్టుకోకండి, తిట్టుకోకండి, బూతులు మాట్లాడకండి. వాక్యం తప్ప అతనికి ఏమీ వినిపించకూడదు. పరము నుండి వచ్చినవాడు, పరసంగతులు తెలిసినవాడు. మరియ గర్భంలో ఉన్న యేసు వచ్చి మరియ స్వరం వినగానే, మరియ స్వరం, ఈమె వచ్చింది మరియ అని చెప్పొచ్చు, కానీ మరియ గర్భంలో యేసున్నాడన్న సంగతి యోహానుకు తెలియడం ఆశ్చర్యం కాదండి ఇది. అంటే పరసంబంధులు మహాజ్ఞానులు, పరసంబంధులు మహాజ్ఞానులు, నమ్ముతారా? పరసంబంధమైన జ్ఞాన గ్రంథం అండి ఇది. ఇందులో రాయబడి బట్టి కదండి నేను మీకు చెప్పగలిగాను, నా పిల్లలందరికీ చెప్తున్నాను, చదువుకునే పిల్లలకి చెప్తున్నాను.
రాబోయే కాలంలో నాకంటే మహాజ్ఞానులుగా మారతారు మీరు. దివారాత్రము దీనిని ధ్యానించేవాళ్ళు, దివారాత్రము దీనిని ధ్యానించేవాళ్ళు. దేవుని పిల్లలారా, దేవునికి వందనాలు. దేవుని జ్ఞానం బాగా నేర్చుకోండి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలను దేవుని వాక్యంతో కన్నాను. ఆ పిల్లలు గుమ్మములలో కూర్చొని విరోధులతో వాదించే శక్తిగలు. వాట్ నెక్స్ట్ అంటున్నాడు మాట్లాడితే. వాట్ నెక్స్ట్? దిస్ ఈజ్ నెక్స్ట్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగం ఇంకా చాలా ఉంది కదా. న్యాయ శాస్త్రం పుట్టక ముందే సృష్టికర్త ఆరోగ్య శాస్త్రం. మీరు కంగారు పడతారు అవన్నీ వింటే. ఇక నేను ఎంబీబీఎస్ చదవనంటారు. నేను అందుకేం చదువుకోలేదండి, బైబిలే చదువుకున్నాను. అందుకే మీ పిల్లలకు బైబిలే నేర్పించండి. మహాజ్ఞానులు అయిపోతారు వాళ్ళు. ఇతనికి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చినది అంటారు. అందుకే ఆనాటి ప్రజానీకం. ఈరోజు మీ డాడీని నేను ప్రత్యక్ష సాక్ష్యం మీకు. నన్ను చూసి కూడా జనం ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చినది? ఏ విశ్వవిద్యాలయం ఇవ్వలేదు. దేవుడు తనే ఒక చక్కని పుస్తకంగా 66 పుస్తకాల్లో రాసేసి మనకి ఇచ్చేసాడండి. ఆయన ఇది నీ దగ్గర ఉంచు. పర, భూలోక, అధోలోక సంగతులన్నీ ఇందులో భద్రపరిచి రాచాను మీకోసమే. చదువుకోండి, బాగా చదవండి. ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. అలాంటి జ్ఞానం నేర్పించే ఏకైక విశ్వవిద్యాలయం ఈ భూమండలంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్.